లేదు, ఏమీ లేదు, ఆ చిన్న ఇబ్బందుల్లో ఉంటాడు. ఆ ప్యాషన్ వదలకపోతే అది ఇట్ రీచ్డ్ అవుట్ టు ఎక్స్ టు వై టు జెడ్, దెన్ ఇట్ వెంట్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే ఈ ఎగ్జాంపుల్స్ ఎందుకు కోట్ చేస్తున్నాను, ఇఫ్ యు బిలీవ్ ఇన్ సంథింగ్ డోంట్ స్టాప్ ఇట్, ఇఫ్ యు గెట్ టైర్డ్ టేక్ ఎ రెస్ట్, అగైన్ పర్స్యూ ఇట్, యు క్రియేట్ ఎ మూమెంట్. యు నో రోజా పార్క్స్, సివిల్ లిబర్టీస్ మూమెంట్, యు నో హౌ ఎంటైర్ మార్టిన్ లూథర్ కింగ్, బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఇప్పుడు దాకా వచ్చింది 1967, ఇట్స్ వన్ గర్ల్ హూ ఇనిషియేటెడ్ దట్ మూమెంట్, అలబామా అనుకుంది యుఎస్లో. వైట్స్కి బ్లాక్స్కి సీట్లు ఒకటే బస్సు, నల్ల జాతీయులు వెనకాల కూర్చోవాలి, ఫ్రంట్ వీళ్ళేమో ముందు కూర్చోవాలి. ఎనీ బ్లాక్ పర్సన్ షుడ్ గో బ్యాక్ అండ్ సిట్. ఆ అమ్మాయికి విసుగు వచ్చింది ఆ రోజున, షీఈస్ అరౌండ్ 12 or 14 ఇయర్ ఓల్డ్ గర్ల్ ఐ థింక్. షీఈస్ టైర్డ్ అండ్ షీ సాట్ ఇన్ వైట్స్ కూర్చున్న ప్లేస్లో కూర్చుంది. ద కండక్టర్ కేమ్ అండ్ ఆస్క్డ్ టు గెట్ అప్. She said, I won't. She defied. And everyone tried to raise their voice. I said, this is my right. Now, visu kuchna. Maybe she was tired that party. Visu kuch. Me like, padi, padi, padi. I said, I'm tired of this. I don't want to go. It became a civil liberties movement. So imagine once if you start that, who knows, it might become a movement. It all depends on the energy you thrust into the belief or need what you need. What you want to... the kind of thrust of energy what you put into it for the cause you believe in. So don't believe in government's ravali vinali ante. Even sometimes very simple, I tell you what happens. Ide office lo I nenu enikalu odipoyanu odipo odam telusu kada, it is a quite a low period adi odipothe. There is one a physically challenged lady. She came, she wanted to meet me. The party, 2019, ఓడిపోయిన ఒక లెస్ దెన్ 3-4 weeks. మాట్లాడితే ఏం చెప్పండి అంటే అన్న ఇలా జరిగింది. సో ఇట్ వాస్ నాట్ దిస్ ప్లస్, ఇట్ వాస్ కెయాటిక్ క్రౌడ్. సో ఫైనల్ ఐ టుక్ హర్ ది ఇన్సైడ్ అండ్ ఐ వాజ్ లిస్నింగ్ టు ఇట్. ఏంటంటే షీ గాట్ అ హ్యూజ్ ఫైల్ ఆఫ్ రిపోర్ట్స్. ఏంటి అని చూస్తే, మై డాటర్ వాజ్ కిల్డ్, షీ వాజ్ రేప్డ్ అండ్ ఐమ్ లుకింగ్ ఫర్ జస్టిస్ సిన్స్ 2018 నుంచి. And she's quoting laws, even EV pedatante. No, you do justice antunna. Naake ela untundi odipoyanna. Naake dikku lekapothe nenu inkevariki nyayam chestha nenu anukunta unte. But you know, her pain moved me. Kadilinchesindi. Em cheyagalanu nenu? Let me do something ani cheppi nenu anukunna edo chestanu cheppa. Naaku anta strength ledhu. And endu cheptanante, sometimes we go through our own depressions. I was in that particular moment. Yen ches nisattwa, but it is a simple press statement ichodile man anukuva, it was lingering in my mind. So nenilli kurchun tarvata, after a few weeks, maybe I don't know, for somehow I gained my energy and everything, I said, let us call for justice. Ok 14 ella bidda school ki elli tirigi raavalsina intiki raavalsina bidda తల్లి వెళ్ళి 7 తెచ్చుకోవాల్సి వచ్చింది. దట్ మదర్ ఫాట్ ఫర్ ఇట్, వదల్లా. సో అంటే నేను, ద పాయింట్ ఐ వాంట్ మేక్ హియర్ ఇస్ 1% కెన్ మూవ్ మౌంటైన్స్. 1% కమిట్మెంట్ మేక్స్ ఎ మెజారిటీ. నిస్సత్తు కదా, తన బిడ్డ చనిపోయింది. ఈ టుడే యూ టాకింగ్ అబౌట్ అ సింపుల్ టాయిలెట్, బట్ హియర్ హర్ డాటర్ డైడ్, కిల్డ్ రాదు రేప్డ్. కమిట్మెంట్ ఎంత ఉందంటే, అంత చాలామంది జరిగినాయి కదా, ఆవిడ వదిలొచ్చి షీ లెర్న్ట్ లా, 10th class పాస్ట్. ఆవిడ మాట్లాడుతుంటే లాయర్ మాట్లాడినట్టు ఉంటుంది. వెళ్ళి వచ్చి కూర్చుని మాట్లాడి నా దగ్గరికి వచ్చి చేస్తే ఇట్ టచ్డ్ మీ అండ్ ఐ కాల్ ఫర్ ఎ హ్యూజ్ మీటింగ్. కర్నూలు వెళ్ళాం, అనదర్ 1.5 lakh పీపుల్ టర్న్ అవుట్ అండ్ ఫైనల్ ఇట్ ల్యాండెడ్ ఇన్ సిబిఐ. సిబిఐ ఫైనల్లీ ఇట్ టుక్ note of it and took it into their investigation. Kani nyayam jarugutundi, final jarugutundi, delay avutundi kani, but nenu cheptundi endante, ee case gurinchi kaadu kani, how one's commitment can move. Avadu uhinchagalada, oka roju na bidda kosam policeulu maatladaledu, oka 1.5 lakh mandi janam oka oorloki vastaru kalagantada, kalaledu. But her
పర్సీవరెన్స్ పుష్డ్ మీ. సో వీ డోంట్ నో, నువ్వు ఇంకొక 2 times కానీ పుష్ చేస్తుంటే మేబీ ఇట్ వుడ్ హావ్ బికమ్ ఎ పాలసీ. దట్స్ ద పాయింట్ ఐ వాంట్ టు మేక్. హాయ్ సార్, దిస్ ఇస్ కృష్ణకాంత్, ఐఎమ్ ఫ్రమ్ తిరుపతి. ఐ హావ్ కంప్లీటెడ్ మై పీజీ. ఏరియా కాన్ఫ్యూజన్ వైజ్ ఒక 3-4 కంపెనీ స్టార్ట్అప్స్ స్టార్ట్ చేయండి, ఎందుకంటే మాకు లోకల్ ఏరియా వదిలేసి మేము ఎక్కడో వెళ్ళి జాబ్ చేయాలి. ఇదేముందండి ప్రాబ్లమ్, పొలిటికల్ విల్ లేని వ్యక్తులు ఉన్నప్పుడు లేదు. సీ దే డోంట్ అండర్స్టాండ్ ది ఆస్పిరేషన్స్ ఆఫ్ యూత్. మెయిన్ ప్రాబ్లం ఏముంటుంది, నువ్వు రీచ్ అవుట్ అవ్వాలి కదా. ఇప్పుడు నాకు తన సమస్య చెప్పింది, నీ పేరేంటమ్మా? అలాగే సమస్య చెప్పింది కదా, చెప్పగానే అది నాకు తగులుతుంది. ప్రాబ్లం ఏంటో, మన లీడర్స్కి ఎవరికి, దే డోంట్ లైక్ టు ఇంటరాక్ట్ విత్ పీపుల్. ఇప్పుడు మీరు చెప్పింది నాకు ఐడియా ఉంది. అది సొసైటీ నీడ్స్ నెక్స్ట్ జనరేషన్ తాలూకు ఆస్పిరేషన్స్. మీ కేపబిలిటీస్ ఏంటి, మీ అంటే మీ ఈచ్ వన్ ఆఫ్ యూ సెట్, ఈచ్ వన్ ఆఫ్ యూ విల్ హ్యావ్ అ డిఫరెంట్ ఎబిలిటీ. హౌ డూ యూ ఐడెంటిఫై దట్ ఎబిలిటీ? ఇవన్నీ వచ్చినప్పుడు యూత్ తోటి ఇంటరాక్ట్ అవ్వాలి లీడర్స్. నేనేం చేస్తానంటే నేను ముందు నడిచి చూపించేస్తాను. యూ హ్యావ్ టు ఐ పుష్ పీపుల్. ఐఎమ్ పుషింగ్ ద ఎంటైర్ జనరేషన్ ఆఫ్ లీడర్స్, పొలిటికల్ లీడర్స్ టు హ్యావ్ ఎ డిబేట్. ఇప్పుడు నేను చేయగానే నెక్స్ట్ టైం సమ్ అదర్ లీడర్ విల్ డూ. వెదర్ దే సాల్వ్ ద ఇష్యూ ఆర్ నాట్, అట్లీస్ట్ యూ దే గెట్ టు నో యువర్ అట్లీస్ట్ ఫర్ ద ఓట్ సైక్ వాళ్ళు చేస్తారు మీతో. ఎందుకంటే నేను ఐఎమ్ వెరీ వెరీ కమిటెడ్ ఫర్ ఓపెనింగ్ అప్ అ డైలాగ్. నేను డాక్టర్ని. మీద్దరు ఫ్రెండ్స్? సేమ్ కాలేజ్. అన్నయ్య, మీరు జల్సాలో చెప్పినట్టు ఆడుకోవాల్సిన పసి వయసులోనే వైద్య మందుకు బిడ్డలు చనిపోతున్నారు అని చెప్పారు జల్సాలో. మీరు సినిమాలో కదా నిజంగా ఆడుకోవాల్సిన కాకుండా పాలు తాగే వయసులోనే సరైన వైద్యం అందక సరైన డాక్టర్ లేక వెంటిలేటర్స్ లేక ఇలా చనిపోతున్నారు. అంటే ఒక తల్లి చాలా ఆశలు పడి కనిద్ది ఎన్నో కలలు కని కానీ ఆమె ఇలా చనిపోతే. అంటే అన్నీ రేపు వచ్చే మన ప్రభుత్వం ఎలాగో మందే వచ్చేది. సో మన వచ్చిన ప్రభుత్వం 6 నెలల్లో యుద్ధ ప్రాతిపదికన నియోనేటల్ హాస్పిటల్స్, చిన్నపిల్లల వార్డులు, చిన్న పీడియాట్రిక్ వార్డ్స్ అన్నీ మీరు డెవలప్ చేయాలి. గవర్నమెంట్ హాస్పిటల్స్ విల్ఫుల్గా చంపేసే ఉన్నారు, మీరు విల్ఫుల్గా బతికించాలి. అంధకారంలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఎన్నో సంవత్సరాలుగా మీరు ఒక దీపం వెలిగించాలని. థ్యాంక్ యూ. అన్నీ మాది అనకాపల్లి జిల్లా ఎలమంచిల మండలం ఏటికొప్పగా గ్రామం అండి. మేము అంకుడుకర్రతో చేతితో తయారు చేస్తామండి బొమ్మలు. అలాగే మాకు ఇప్పుడు వచ్చే యువత అంతా కూడా ఈ యొక్క కళాఖండాలని చేయడానికి ముందుకు రావట్లేదండి. అది మెయిన్గా కారణాలు ఏంటంటే కొంచెం ఇసు ఉందండి. మేము డైలీ రోజు మొత్తం కష్టపడితే, నేను మా భార్య మా పిల్లలు మొత్తం కష్టపడితే 1,000 రూపాయలు చేస్తాం సార్. మేము రోజంతా కష్టపడితే 1,000 రూపాయలు చేస్తాం సార్. నేను నా భార్య మా పిల్లలు కూడా సాయం చేయాలి సార్. ఇంకా ఆ 1,000 రూపాయలు చేసిన తర్వాత దాంట్లో 500 మెటీరియల్ కాస్ట్ అలాగే విద్యుత్ ఛార్జీలు బాగా పెరిగిపోయినాయి సార్. మేము ఇంతకుముందు గవర్నమెంట్కి చాలాసార్లు లెటర్పూర్వకంగా కూడా ఇచ్చామండి, ఎవరు కూడా పట్టించుకోలేదు. ఏటుకుప్పాక గ్రామం అనేది ఆ మూలనే ఉంది కానీ నెట్లో కొడితే ఇంటర్నెట్లో వస్తుంది దాని గురించి, దాంట్లో చూసి తెలుసుకోవడమే కానీ మా గురించి మమ్మల్ని ఈ గవర్నమెంట్ ఒకసారి కూడా పట్టించుకోలేదండి. అలాగే మా వర్క్ని నేను మహారాష్ట్రలో ఇన్స్టిట్యూట్లో, నేషనల్ ఇన్స్టిట్యూట్లో 50 మందికి ట్రైబల్స్కి ట్రైనింగ్ ఇచ్చి ఆ వర్క్ నేర్పించాను. మీరు ఏం చదువుకున్నారు? నేను 7th క్లాస్. ఇది నేర్పిస్తారా? అవును సార్. అక్కడ 50 మందికి నేర్పిస్తే అక్కడ ఈ వర్క్ చేసి అక్కడ బ్రతుకుతున్నారు సార్. మహారాష్ట్రలో బతుకుతున్నారు, ఏటికొప్పాకులో ఆంధ్రప్రదేశ్లో మేము బతకలేకపోతున్నాం సార్. ఇంటికి రావట్లేదు, ఈ వర్క్ నేర్పుతామన్నా సరే దాంట్లో రాబడి ఉంటేనే కదా సార్ ముందుకు వస్తుంది, యువత ముందుకు వస్తుంది.